श्री वेंकट गुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्री कृष्ण शरणं मम, श्रीमद् भगवद् गीता, श्री कृष्ण स्वामी అర్జునునకు రెండవ అధ్యాయంలో గతాశువులైనటువంటి దేహముల యొక్క ధర్మములు, అగతాశువులైన ఆత్మ యొక్క ధర్మములు తెలియచేస్తూ ఈ విధంగా చెప్పాడు. ఈ దేహమునందు దేహినః జీవునికి ఈ దేహంలో కనిపిస్తూ ఉన్నవి ఏమిటనంటే కౌమారము, యవ్వనము, జర అంటే బాల్యము, యవ్వనము, ముసలితనము. మరి అలా మార్పులు దేహంలో కనిపిస్తూ ఉన్నవి కానీ జీవునకు ఈ మార్పులు లేవు. ఆ జీవుడు ఒకే విధంగా ఉంటాడు, అణుస్వరూపుడు. కానీ దేహము నాది అనుకున్నప్పుడు ఈ మార్పులు తనవి అనుకుంటాడు. అనుకుని కొన్నింటికేమో సుఖాన్ని పొందుతూ ఉంటాడు, కొన్నింటికి దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. ఆ బాల్యము పోయి యవ్వనం వస్తూ ఉంటే ఆనందంగానే ఉంటుంది, అయ్యో బాల్యమా పోయావే అని ఏడవడు. కానీ యవ్వనం పోయి ముసలితనము వస్తే అప్పుడు బాధపడతాడు. అయినా సరే అది ఆగదు, ఇది ఆగదు. అలాగే ముసలితనములో మరణం కూడా సంభవిస్తుంది. కేవలం ముసలితనంలోనే కాదు, ఎప్పుడైనా సంభవించవచ్చు ఈ మరణము. ఒకవేళ ఇలా వచ్చినా సరే అంటూ ఉన్నాడు ఆయన, మధ్యలో రాదనేమి నియమం ఇక్కడ లేదు. ఏ వయసులోనైనా, ఏ క్షణంలోనైనా నిత్యం సన్నిహితో మృత్యు అన్నట్లుగా ఈ శరీరాన్ని విడవవలసి వస్తూ ఉంటుంది కర్మానుసారంగా. అలా విడిచినప్పటికీ మరొక దేహం వస్తూ ఉందయ్యా, కనుక భయపడాల్సినటువంటి అవసరం లేదు, మోహము చెందవలసినటువంటి అవసరము లేదు. ఈ సంగతి తెలిసినటువంటి ధీరులైనటువంటి వారు ధైర్యంతో ఉంటారు, భయపడరు అని చెప్పాడు. చెప్పి మరి ఈ వీటికి కొన్నింటికేమో సుఖము రావటము, కొన్నింటికేమో మరి దుఃఖం కలగటానికి కారణం ఏమిటి? బాల్యం పోయి యవ్వనం వస్తే ఆనందంగానే ఉంటుంది, కానీ ఆ యవ్వనం పోయి ముసలితనం వస్తేనే బాధ కలుగుతూ ఉంటుంది. ఏమిటి దీనికి కారణము అని అంటే చెబుతూ ఉన్నాడు ఆయన, ఈ శరీరంలో ఉన్నటువంటి ధర్మాలు తెలుసుకోవాలి, వాటి గుణాలు తెలుసుకోవాలి. ధర్మమన్నా గుణమన్నా ఒక్కటే. ఒక వస్తువుని మనము కొనుక్కుని తెచ్చుకున్నప్పుడు దాని మాన్యువల్ రిపోర్టు ఒకటి ఇస్తూ ఉంటారు. అంటే ఇది ఎలా అసలు తయారు చేయబడింది, దీని లక్షణాలు ఏమిటి, దీన్ని ఎలా బాగు చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అని అంటూ ఇస్తూ ఉంటారు. మరి అలాంటిది ఈ దేహమును కూడా పరమాత్మ తయారు చేసి దీనికి కూడా ఇచ్చాడు. ఎక్కడ ఈ మాన్యువల్ ఎక్కడ ఉన్నది అని అంటే భగవద్గీత. మన శరీరమునకు ఈ తయారు చేసినటువంటి పరమాత్మ సృష్టించి ఇచ్చిన దానికి మరి ఆయనే ఇచ్చాడు. సృష్టికర్త ఆయనే కదా, వాడి కర్మానుసారంగా ఆయా శరీరాలను ఇస్తూ ఉంటాడు. ఆయనిచ్చిన దీనిలోనే చూడాలి ఈ శరీరం యొక్క గుణాలు ఏమిటి, దీన్ని ఎలా వాడుకోవాలి, ఎలా దీనిని రిపేర్ చేసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలని అంటే ఆ మాన్యువల్ భగవద్గీతే. దానికి వచ్చి చూడండి, వ్యక్తిత్వ వికాసము అంటూ ఉంటారు చాలామంది. ఆ వ్యక్తిత్వ వికాసం ఈ భగవద్గీతలోనే ఉన్నది. అన్నింటికీ కూడా, ప్రతి విషయానికి కూడా భగవద్గీతలో ఉన్నది. మనము అవగాహన చేసుకోగలగాలి, దాన్ని తెలుసుకోవాలి, ఆచరించాలి. ఏమేమి ఉన్నవి, ఏమేమి తెలుసుకోవాలి అని అంటే రెండు రకాలుగా తెలుసుకోవలసినవి ఉన్నవి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే ఒకటి త్యాజ్యము, విడవదగినదిగా దేనిని విడవాలో అది కూడా తెలుసుకోవాలి. ఉపాదేయము, దేనిని మనము ఆచరించాలో గ్రహించాలో దానిని తెలుసుకోవాలి. రెండే ప్రపంచంలో ఉన్నవి, విడవదగినవేవి, మనం గ్రహించదగినవేవి. వీటిని త్యాజ్యముని, ఉపాదేయమని అంటారు సంస్కృత పదాలు. పెద్దలందరూ కూడా ఇవే చెబుతూ ఉంటారు. పెద్దలని కూడా తెలుసుకోమని శ్రీకృష్ణస్వామి కూడా అంటాడు, మీకు బోధిస్తారయ్యా పెద్దలను తెలుసుకో. ఆ పెద్దలందరూ కూడా భగవాను యొక్క ప్రతిరూపములే, భగవాను ఆశ్రయించి ఆ జ్ఞానమును పొందినవారు.
ఒక బోధించే ఒక వ్యక్తిని ఆచరించి ఆశ్రయించి ఎలా బోధించాలో తెలుసుకున్నటువంటి వారు వారికి మరలా ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. ఇదే ట్రైనింగ్ అన్నమాట. దేనిలోనైనా ట్రైనింగ్ ఇస్తుంటారు కదా. ఆ ట్రైనింగ్ పొందిన వారు మరలా బోధకులుగా ఉపాధ్యాయులుగా వస్తూ ఉంటారు. అలాగే ఈ జ్ఞానులన్నా పెద్దలన్నా ఎవరండి అని అంటే ఆ భగవానుని ద్వారానే ట్రైనింగ్ అయినటువంటి వారు వారంతా అటువంటి వారు బోధిస్తూ ఉంటారు. తెలుసుకో. కొందరు మోసగాళ్ళు కూడా ఉంటారు. ఈ భగవానుని దగ్గర విషయాలని సరైన రీతిలో గ్రహించకుండా ఇక చెప్పటానికి తయారైపోతూ ఉంటారు. తాను దూర కంతలేదు మెడకి ఒక డోలు అన్న సామెతగా, అంటే అక్కడ ఉన్నటువంటిది ఒక దారి ఉన్నది, వీడు వెళ్ళటానికే చాలదంట, మెడలో ఒక డోలు పెట్టుకున్నాడు అటు ఇటు, ఇంకా వీడికంటే ఎక్కువ ఉంటుంది, అంటే దాన్ని వీడే దూరలేడు, ఇంకా ఈ డోలుతో ఎక్కడ దూరతాడు అని సామెత. అలాగే వాడే తరించలేడు, ఇంకా వాడు ఇతరులకు బోధించేది ఏమిటి? అయితే ఈ సంగతి తెలుసుకోలేరు. ఈ ఎవరిదండి ఈ దోషము ఎవరి మీద ఉంటుందని అంటే ఎవరి మీద, ఎవరికి కావలసినది వారు ఎలా ప్రతి వస్తువుని ఎంత జాగ్రత్తగా చూసి తెచ్చుకుంటారో. మరి ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు, ఒక టీవీ కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నా, ఒక వాషింగ్ మిషన్ కొన్నా, లేదు వండుకోవటానికి పాత్రలు కొన్నా, వండుకునే ద్రవ్యములు కొన్నా, మరి ముందు చూసే కదా చేసుకుంటారు. తెచ్చుకుంటే ఎవరు తప్పు, వారిదే. మరొకడెవడు అక్కడ కర్త కాదు. ఈ మోసాలు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఈ ప్రపంచం యొక్క ధర్మం అది. అది తెలుసుకోండి ముందు, వాడు తరించాడా లేదా. అది తెలుసుకోండి ముందు, వాడికి తెలిసిందా లేదా. ఇలా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. దీనికే మనకు చెప్తూ ఉంటారు ఆ వెంకటదాస స్వామి వారు దీవిసీమకు వెళ్ళి ఆ ప్రాంతంలో వారు పురాణాలు ఇవి చెప్తూ ఉండేవారు. వారు పూడివాడ గ్రామము నుంచి ఆ కాలంలో అలా వెళ్ళేటప్పుడు నగరము అని ఉన్న చోట అక్కడ ఆ గ్రామానికి దాటడానికి దగ్గర మురుగు కాలం ఒకటి ఉండేదట, చాలా పెద్దది. అప్పుడు ఈ వంతెనలు లేవు, ఈ బల్లకట్లు ఉండేవి అక్కడ. ఆ బల్లకట్టు ఒక వ్యక్తి దాటిస్తూ ఉండేవాడు దాని మీద ఎక్కించి. అతడు భోజనానికి పోయాడు, మరి ఎందుకో పక్కకు పోయాడు. సరే వీరు బయలుదేరారు ఒక శిష్యులతో, ఒక నలుగురు ఐదుగురితో బయలుదేరితే అతడు అక్కడ వెళ్ళాడు అని చెప్పారు. అక్కడున్న ఒక వ్యక్తి అన్నాడు, అయ్యగారు అయ్యగారు నేను తీసుకెళ్తానండి ఆ దరికి, తమరు ఎక్కండి అన్నాడట. ఓహో నువ్వు తీసుకెళ్తావు, అయితే నీకు తెలుసు దీన్ని నడపటం, అయితే ఒకసారి ఆ దరికి వెళ్ళి ఈ దరికి రా, తర్వాత ఎక్కుతాము అన్నారట. సరే వాడు పాపం ఊడదీశాడు, వేశాడు దాంట్లోకి, మహాప్రవాహం పోతూ ఉందది, వాడు కొట్టుకుపోయాడు కిందకి. మరి ఇలా తెలుసుకోకుండా ముందే ఎక్కి ఉంటే ఏమయ్యేది, కొట్టుకుపోతారు కిందకి. ఇలాంటి ఆలోచన ఎవరు చేయాలి? ఎవరు ప్రయాణం చేస్తూ ఉన్నారో వారే కదా చేయాల్సింది. మరి అలా చేశారు అని చెబుతారు. ఇలాగే దేనినైనా సరే పరిశీలన చేసి పరిశోధించి అప్పుడు గ్రహించండి అంటూ ఉన్నారు. ఎవరిని గ్రహించటానికైనా సరే నీవే కర్తవి, నీకోసం మరొకడు ఎవడు కూడా కర్త కాదు. దేన్ని గ్రహించాలన్నా, దేన్ని ఆచరించాలన్నా, ఆ తర్వాత ఆ ఫలాన్ని పొందాలి అన్నా. అందుకని తెలుసుకోండి, ఈ బోధ చేస్తాము చెబుతాము మేము అంటూ వచ్చే వారికి తెలుసా లేదా, వారు తరించారా లేదా ఒక్కసారి గ్రహించండి. అలా గ్రహించి వారు అలా తెలిసిన వారే అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వారిని ఆశ్రయించండి, అనుసరించండి. చాలామంది చెప్పటానికే కానీ మేము ఆచరించటానికి కాదు అంటూ ఉంటారు. వారి ఆచరణ ఎంతో తెలుసుకోండి, వారి అనుష్ఠానం ఎంతో తెలుసుకోండి, వారి జ్ఞానం ఎంతో కూడా తెలుసుకోండి, ఆ తర్వాత ఆశ్రయించండి. ఇవి మరి బాగానే ఉన్నాయి స్వామి నువ్వు చెప్పినటువంటివి, మరొక దేహాంతరము మరొకటి వస్తువు ఉన్నది, సరే ఇది నమ్మే నేను, నీ మాట మీద నాకు చాలా నమ్మకం ఉన్నది, కానీ మరి ఒకసారి ఆనందం కలుగుతూ ఉన్నది, సుఖం కలుగుతూ ఉన్నది, మరొకసారి దుఃఖం కలుగుతూ ఉన్నది కదా,
అది బాల్యం పోయి యవ్వనం వస్తూ ఉన్నది అని అంటే సుఖము ఆనందమే, ముసలితనం వస్తూ ఉన్నదంటేనే దుఃఖం కలుగుతూ ఉంది. మరి అది ఎలాగూ, మరి ఇది లేకుండా ఉండకూడదా అనే భావము వచ్చినట్లుగా మనకి మనకే వస్తూ ఉంటుంది. మనము కూడా ప్రశ్నించుకుందాం దీనిని ముందు. అయినప్పుడు దీని మాన్యువల్ ఏమిటి చూద్దాం ఒకసారి. ఈ శరీరం యొక్క ధర్మాలు ఏమిటి, ఇవన్నీ ఎలా, ఇవి ఎలా తయారై ఉన్నవి చెబుతూ ఉన్నాడు స్వామి. చూడండి, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాన్ తితిక్షస్వ భారత. ఓ భారత అంటే భరత వంశమునందు జన్మించినవాడా అని ఒక అర్థం. భా అంటే ప్రకాశము, జ్ఞానము. రతుడు అంటే ఇష్టము గలవాడు, అంటే జ్ఞానమునందు ఇష్టము కలిగినటువంటి వాడా, ఓ తెలివి గలవాడా. ఈ సంబోధన మనకి కూడా వర్తిస్తుంది. మనము జీవులమే కదా, అర్జునుడు జీవుడే, నరుడు అంటే మనకి ప్రతీక అర్జునుడు. మనమందరమీ నరులమే, కనుక మనమందరమీ అర్జునుని స్థానంలో ఉన్నట్టుగానే ఆలోచించుకోవాలి. కేవలం అర్జునుడికే బోధిస్తున్నాడు స్వామి, ఆహా ఓహో మనకి కాదు అనుకోని అవసరం లేదు. మనకే అని అసలు అనుకోవాలి. అర్జునుని స్థానంలో ఇక్కడ మనమే ఉన్నాము, కనుక మనకే సందేహం వచ్చిందనుకోండి, మరి కొంత సుఖమేమిటి, కొంత దుఃఖమేమిటి అంటే ఈ శరీరం అసలు ఎలా తయారై ఉన్నది అది చెబుతూ ఉన్నాడు. ఈ శరీరంలో కొన్ని మాత్రలు ఉన్నవి. మాత్రలు అనంటే గ్రహించేవి అని అర్థం. ఏమిటవి ఈ శరీరంలో ఉన్నవి? శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అని ఒక ఐదు గుణాలు ఉన్నాయి. శబ్దము అనంటే వినడము. మరి ఏది వింటూ ఉంది మన శరీరంలో? శ్రోత్రము అనే ఒక ఇంద్రియం ఉన్నది మన శరీరంలో. ఆ శబ్దము అనేటటువంటి మాత్ర అంటే దాన్ని విషయము అని కూడా, విషయి అని కూడా అంటారు. అంటే అది ఒక వస్తువు, దానిని వినటానికి, ఆ శబ్దాన్ని వినటానికి చెవి ఉన్నది మన దగ్గర. అలాగే స్పర్శము అంటే తాకితే తెలిసేది, దానికి చర్మము ఉన్నది మన దగ్గర. రూపము అంటే కనపడేది, దాన్ని గ్రహించటానికి కన్ను ఉన్నది మన దగ్గర. రసము అంటే రుచి, దానిని గ్రహించటానికి నాలుక, జిహ్వ ఉన్నది మన దగ్గర. ఇక గంధము అంటే పరిమళము, దీనిని చూడటానికి ముక్కు ఉన్నది మన దగ్గర. ఇవి మనకి తెలుస్తూ ఉంటాయి, వీటిని మనం గ్రహిస్తూ ఉంటాం. ఇవి మన దగ్గర ఉన్నవి కదా, మరి వీటిని గుణములు అంటూ ఉన్నారు కదా. వీటిని గ్రహించేటటువంటివి మన దగ్గర ఉన్నప్పుడు ఈ శరీర నిర్మాణంలో వీటికి మూలకాలు ఏమిటి అంటే శబ్దానికి ఆకాశం. ఆకాశపు అణువులు మన దగ్గర ఉన్నాయి, బయట కూడా కనపడుతూ ఉంటుంది ఒక ఆకాశం. అలాగే స్పర్శకి వాయువు, బయట కూడా ఉంటుంది ఒక వాయువు, దాని అణువులు మన శరీరంలో ఉంటాయి. ఇక రూపానికి అగ్ని, అగ్ని అణువులు ఉంటాయి. అలాగే రుచికి నీరు, నీటి అణువులు మనలో ఉన్నాయి. ఆ తరువాత ఆ వాసనకి భూమి, భూమి అణువులు మన దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు మన దగ్గరికి ఎన్ని వచ్చినాయి, ఈ భూమి అణువులు, నీటి అణువులు, అగ్ని అణువులు, వాయువు అణువులు, ఆకాశం అణువులు, అవి బయట కనపడుతూ ఉన్నాయి. అవే మన యొక్క శరీర నిర్మాణం కూడా ఆ అణువులతోనే ఏర్పడుతూ ఉన్నది. మన శరీరమునందు ఆ అణువులు ఉన్నవి, వాటి గుణములు ఉన్నవి, వాటిని గ్రహించేటటువంటి ఇంద్రియములు ఉన్నవి. ఇంకా మనము పనులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూర్చొని ఉండి తెలుసుకోవచ్చు వీటిని, కానీ నడక నడుస్తూ ఉంటాం, కాళ్ళ ద్వారా నడుస్తూ ఉంటాం, పనులు చేతులతో చేస్తూ ఉంటాం. ఆ తర్వాత కొన్ని క్రిందకి వదులుతూ ఉంటాం. ఈ కొన్ని ఏమో తిన్నాం కదా, రుచి నాలుక ద్వారా కొన్ని తింటాము, అవి వదులుతూ ఉంటాం కిందకి. అలా వదిలేటటువంటి ద్వారములు వాయువు అంటారు. మరొకటి ఉత్పత్తి కేంద్రం ఒకటి ఉన్నది, మరలా మనమే ఉత్పత్తి చేస్తూ ఉంటాం వీటిని.
ఇది ఒక గొప్ప విశేషం చూడండి. భగవంతుడు తయారు చేసినటువంటి ఈ వస్తువు, ఈ శరీరం ఉన్నదే, ఇది మరొక దానిని తయారు చేస్తుంది. ఆ ఉపస్థ ఇంద్రియము స్త్రీ శరీరం అయితే ఒక రకంగా ఉంటుంది, పురుష శరీరం అయితే మరొక రకంగా ఉంటుంది. ఈ రెండింటి సంయోగము ద్వారా వస్తువులు ఇలాంటివి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వాక్ ఒకటి ఉంటుంది, మనం మాట్లాడుతూ ఉంటాం తెలియచేయటానికి. ఇవి ఐదు మెరల, ఇవి కర్మేంద్రియములు పనిచేస్తూ ఉంటాయి కనుక కర్మేంద్రియములు అంటారు వీటిని. ఇక విచిత్రం ఇదే కదా, ఇవి వస్తువులు ఉత్పత్తి చేస్తాయి. మనం ఒక టీవీ కొనుక్కొస్తే మరొక టీవీనది ఇయ్యలేదు, అలాగే ఒక వాషింగ్ మిషన్ తెస్తే అది మరొక వాషింగ్ మిషన్ని ఉత్పత్తి చేయలేదు, ఒక స్టవ్ కొంటే మరొక స్టవ్ని ఉత్పత్తి చేయలేదు. అది ఏ వస్తువు కూడా మరొక దానిని ఉత్పత్తి చేయలేవు. ఇవన్నీ ఎక్కడైనంటే మనం మన తెలివితో మనం తయారు చేస్తూ ఉన్నాం, మానవులు తయారు చేస్తారు. ఇప్పుడు చాలామంది భగవంతుడు ఎవడు, దేవుడు ఎవడు, అసలు ఎవడున్నాడు, మేమే మాకంటే తెలివి గల వాళ్ళు లేరు అని చెబుతూ ఉన్నారు కదా. మొన్నటి వరకు చెప్పారు పాపం, ఈ కరోనా దెబ్బతో ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి, జ్ఞానం అంటూ ఏంటో తెలిసింది, అమ్మో దేవుడు ఒకడున్నాడు అనే భయం కూడా ఏర్పడింది. గడగడలాడుతూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నారు. మరి అంతటి వరకు వెళ్ళిపోయింది మానవ మేధ. మేము తయారు చేశాం, మేము తయారు చేశాం. ఏం తయారు చేసావయ్యా నువ్వు? భగవంతుడు ఇచ్చిన ద్రవ్యములతోనే ఆ భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశము ఆయనే ఇచ్చాడు. అలాగే జీవులను కూడా ఆయనే ప్రవేశపెడుతున్నాడు. వీటన్నింటినీ ఆయన తయారు చేశాడు. ఆయన ఇచ్చిన వాటిల్లో నుంచే నువ్వు తయారు చేయగలుగుతూ ఉన్నావు. నువ్వు తయారు చేసిన దేని నుండైనా మరొకటి పుట్టదు. నువ్వు ఏదైనా సరే ప్రత్యేకంగా భగవంతుడు ఇచ్చిన మూల ద్రవ్యం కాకుండా, ఈ భూమి మీద ఉన్నటువంటి ద్రవ్యం కాకుండా ఒక గుప్పెడు మట్టి తేగలవా? పని ఏదైనా కొంచెము గాలి తేగలవా? లేదు ఒక గుక్కెడు నీరు తేగలవా? నీ వల్ల అవుతుందా? పరమాత్మ ఇచ్చిన దానిని ఉపయోగించుకుంటూ, ఆయన ఇచ్చిన ముడి సరుకును ఉపయోగించుకుంటూ విర్రవీగుతూ ఉంటావు, నా అంతటా వాడు ఎవడూ లేడు అని. అలా విర్రవీగకు, పైన భగవంతుడు ఒకడున్నాడు తెలుసుకో అని మనం గ్రహించాలి. భగవంతుడు తయారు చేసినటువంటి మాన్యువల్ ఇది. ఇప్పటికి ఎన్ని వచ్చినాయండి? 20 వచ్చినాయి దీంట్లో. ఒక మాత్రాస్పర్శలను చెప్పినందువలన వాటికి వెనక ముందు కూడా మనము చూసుకున్నట్లయితే ఒక 20 వచ్చినాయి. అది పంచభూతములు అంటారు వాటిని. ఆ పదములను సంస్కృత పదములవి, భూ సత్తాయం అంటారంటే భూ అంటే ఉండుట అని అర్థం. ఈ మూల ద్రవ్యములుగా ఉంటవి ఇవి. మనకేదో కొంత అలవాటు అయిపోయి ఉంటుంది వినేవాళ్ళకి, భూతం అనగానే ఏదో దెయ్యమనో ఇలాంటి భావనలు కొందరు కల్పిస్తారు. ఎక్కడా లేవవి. ఆ పదములకు వికృతి దైవము అనే పదమునకు వికృతి దెయ్యము అంటే. ఇది భాషా పదములవి. దైవం అనే పదము సంస్కృతం అయితే దెయ్యము అనేటటువంటి పదము తెలుగులో వికృతి పదము అంటారు. దైవానికి వికృతి తప్ప దాన్నే ఆ దైవం అంటే విధి అని కూడా అంటారు. అంటే మన కర్మ అని ఇలా వాడుతూ ఉంటారు. అలా వాడేటటువంటి దెయ్యము అనే పదాన్ని భయపెట్టారు కొంతమంది. ఏదో ఒకటి ఉంటుంది, ఆ చచ్చిన వాడు దెయ్యమవుతాడు, ఈ పీడించు తింటాడు అని అంటే నిజమేనని అనుకుంటూ ఉంటారు. అది కాదు. అసలు దైవము అనే ప్రకృతి పదానికి వికృతి దెయ్యము అనేది. ఇక్కడ అలాగే భూతము అనే పేరు కూడా దానికి పెట్టి మరొకటి ఏదో ఉన్నదని భయపెడుతూ ఉంటారు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు, ఏదైనా చీకటిలో నడిచేటప్పుడు భయపడతారు. అమ్మో అని ఒకసారి ఏదో దైవం వస్తుంది, భూతం వస్తుంది అనుకుంటారు. ఏమీ లేవు, అవి కావు. ఆ పదాలకి అర్థాలు అసలు అది కానే కాదు. భూ అంటే ఉండుట అని అర్థం. మూల ద్రవ్యములుగా ఉన్నవి. ఆటితో ఏర్పడిన మన శరీరాలను కూడా భూతాలే అని అంటారండి. మన శరీరములు కూడా భూతములు అంటారు, ప్రాణులు అంటారు. మనమే అసలు పెద్ద భూతాలమి. కనుక ఇవి ఉన్నాయి, భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశము. వాటిని సంస్కృతంలో చెబితే పృథివ్యప్ తేజో వాయువు ఆకాశములు అంటారు. వాటికి గుణములు ఉన్నాయి, వాటి ధర్మాలు. అవి ఎక్కడున్నా వాటి ధర్మాలు వాటికే ఉంటాయి. అవే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఇంతకుముందు చెప్పుకున్నాం. వీటినే మాత్రలు అని కూడా అంటారు. వాటిని గ్రహించే ఇంద్రియములు ఉన్నాయి, జ్ఞానేంద్రియములు అంటారు. శ్రోతృ, త్వక్, చక్షు, జిహ్వా, ఘ్రాణములు అంటారు వీటిని. శ్రోత్రం అంటే చెవి, త్వక్ అంటే చర్మము, చక్షు అంటే కన్ను. ఇంద్రియం ఇది.
శ్రోత్ర త్వకు చక్షు జిహ్వా అంటే రుచిని చూసే నాలుక ఘ్రాణము ముక్కు ఇవి ఇంద్రియములు అంటారు వాటిని గ్రహిస్తూ ఉంటాయి ఇక పనులు చేసేవి వాక్కు పాణి పాద పాయువు ఉపస్థ మాటలు చేతులు కాళ్ళు విసర్జించేటటువంటి మలద్వారము ప్రత్యుత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తి ద్వారము ఇక్కడికి 20 వచ్చినాయి కదా వీటిని నియమించేవి కూడా కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఇంద్రియములు వేటి పనే చేసుకుంటూ ఉంటాయి ఏది దేని ధర్మం దానిదే ఒక అద్దం ఉందనుకోండి అది కనిపించేటట్లు చేస్తూ ఉంటుంది అంతే తప్ప అద్దంలో నువ్వు చూస్తే నీకేం మేకప్ అయ్యదు అద్దము సరిచేయదు దేన్ని నేని ఎదుంటే చూపిస్తూ ఉంటుంది అలాగే కన్ను కూడా నీకు అదే చూపిస్తుంది ఎవరైనా వచ్చి ఏమండి ఇటు బస్సు వెళ్ళిందా ఏదో ఆ తెనాలి బస్ స్టాండ్లో కూర్చుని ఆ పూడివాడకి బస్సు వెళ్ళిందా అని అడిగారనుకోండి మీరు అడిగినప్పుడు నోటితో అడుగుతున్నారు అతను చెవితో వింటున్నాడు అతను చెప్పాలి అని అంటే మళ్ళీ తిరిగి నోటితో చెబుతాడు కానీ అది ఎలా కన్నుతో చూసే ఉండాలి ముందు అది వెళ్ళింది వెళ్ళంది ఆ కన్ను చూసింది అనుకోండి కన్ను చెప్పలేదు ఈ చెప్పే నోరా ఇది చూడలేదు ఆ విన్న చెవు చెప్పను లేదు చూడను లేదు పైగా అంతకుముందు వెళ్ళిపోయిందండి ఒక అరగంట గంట అయిపోయి ఉంటుంది అనుకోండి దారిని గుర్తుపెట్టుకునేది మరొకటి కావాలి చెప్పాలి అనేటటువంటి ఒకటి అసలు ఉండాలి వీడికి కొందరు అసలు చెప్పరు తెలిసినా చెప్పరు అడిగినా చెప్పరు అసలు ఒక్కొక్కసారి మాట్లాడకుండా కూడా ఉంటారు మరి ఇవన్నీ ఏమిటండి కల్పించేయి అని అంటే ఆ చూసినటువంటి కన్ను చెప్పాలి అనేటటువంటి స్థితి నోటికి ఈ రెండింటికి అనుసంధానం అంటారు ఈ లింకు కల్పించేదానిని మనసు అంటారు అది కూడా ఒక ఇంద్రియమే ఒక అణువు ఆ తరువాత మరి గుర్తుపెట్టుకోవాలి కదా ఒక గంట ముందు అరగంట ముందో వెళ్ళింది లేదా రాబోయేది ఒక అరగంటకు వస్తుందేనో దానిని చిత్తము అంటారు ఇక చెప్పాలి అనేటటువంటి స్థితి ఉన్నదే దానిని బుద్ధి అంటారు నిర్ణయించేది అది ఇక ఇక్కడికి 23 వస్తాయి ఆ తరువాత అసలు నిజానికి ఇవన్నీ ఎవరివి జీవుడివి కాదు గతాశువులైనటువంటి శరీరాలవి కానీ దీని లోపల ఉన్న జీవుడికి వీడు ఒక నేను అనే ఒక భావం కలిగి ఉంటాడు ఈ శరీరము నేను నేను చెబుతూ ఉన్నాను ఈ అడిగినటువంటి ఆయన నేను ఎరుగున్నవాడే ఈ స్థితిని కల్పించేటటువంటిది అహంభావము అంటారు అహంతత్వం అది అంటే తనది కానిది తనది అనిపించేటటువంటిది ఈ అహం అనేటటువంటిది అన్నమాట ఇది ఉంటే కానీ అసలు ఇవన్నీ నడవవు అది ఒక్కటే ఉన్నా వీటిల్లో పని చేయలేదు అనుకోండి ఒక చెవి అనే ఇంద్రియము అది చెడిపోతే శ్రోత్రము అనేది చెవి చెడిపోతే ఆ గోళము అలా ఉన్నా కూడా వాడికి వినపడదు వినపడకపోతే ఇంకేం చెబుతాడు చెప్పను లేడు ఒక్కొక్కడికి ఆ నోరు ఉంటుంది అది సరిగా ఉండకపోతే వాడు కూడా తెలివి గలవాడైతే చెప్పడు ఎలా అంటే ఒక రైల్వే స్టేషన్లో ఒకడు నత్తివాడు వచ్చి అడిగాడట తిరుపతి బాబా బండి వెళ్ళిందా అన్నాడు వీడు చెప్పట్లా అటు 2-3 సార్లు అడిగాడు వెళ్ళిపోయాడు తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఏమయ్యా నువ్వు చూసావు కదా బండి వెళ్ళటం ఇంతకుముందు వెళ్ళింది కదా నేను అడుగుతుంటే చెప్పవేంటన్నాడు చెప్పవేంటంటే వాడన్నాడంట చెబితే తత్త తన్నుకు సచ్చేవాళ్ళు ఉన్నాడు వీడికి నత్తి ఉంది వాడేమనుకుంటాడు అలా చెబితే నన్ను ఎగతాళి చేస్తున్నాడా అని మీదకొస్తాడు కదా మరి వీడికి నత్తున్న సంగతి వాడికి తెలియదు కదా తెలివిగల అయితే ఇలా ఉంటాడు అంటారు అలా ఈ భావాలని కల్పించేటటువంటిది ఆ తనదే అయినా చెప్పటానికి ఒక్కొక్కసారి నోరు ఇలా వస్తే తగాదాలని చెప్పరు తెలిసి చెప్పరు ఇవన్నీ కూడా ఈ 24 ఉండాలి ఆ 24 ఉన్నా కూడా 25వ జీవుడు లేకపోతే ఈ ఎందుకు పనిచేయవి మొత్తం ఆ జీవుడు ఉండాలి అప్పటికి 25 అవుతున్నాయి దాంట్లో ఆ జీవుని లోపల దేవుడు ఉండాలి ఎప్పుడు ఉంటాడు ఆయన ఆ దేవుడు లోపల ఉంటాడు ఆ 26వ తత్వము పరమాత్మ ఇవి గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా ఈ గుర్తుంచుకున్నట్లయితే ఈ జీవుడు బయటికి చూశాడనుకోండి ఇటు మధ్యలో ఉన్నాడు ఇటు బయటికి చూస్తే ప్రకృతి కనపడుతూ ఉంటుంది అటు లోపలే చూసుకుంటే పరమాత్మ కనపడుతూ ఉంటాడు మరి పైన కనిపించేది కూడా పరమాత్మే కదా అంటే ఇది తెలుసుకుని ఉండాలి వీడు అది జ్ఞానం ఉంటేనే ఉంటుంది
ఈ పైన కనిపించేది జ్ఞానం లేకపోతే తెలియదు, లోపల వాడు కనపడతాడు లోపలకు చూసుకుంటే. ఇది మనము పూర్తిగా తెలుసుకోవలసినటువంటి విషయములు. ఇక్కడ 26 ఉన్నాయి, ఒక 5 ఇవి కల్పిస్తూ ఉంటాయయ్యా. ఓ కౌంతేయ, ఓ కుంతీపుత్రుడా, ఇవి నువ్వు కుంతీపుత్రుడవు అనుకుంటే నీకు ఇవన్నీ వచ్చేస్తాయి సుమా. ఈ కాలంలో నీకు ఎందుకు వస్తూ ఉన్నది? యవ్వనం వస్తే ఆనందం వస్తూ ఉన్నది, ముసలితనం వస్తే దుఃఖం కలుగుతూ ఉన్నదన్నావు కదా. ఇవన్నీ కూడా కాలానుసుగుణంగా ఈ పంచభూతముల యొక్క గుణములు ఇవన్నీ. ఒక కాలము ఇది శీతము, ఒక చలికాలం వచ్చింది వస్తూ ఉంటుంది. ఈ ఈ వీటి వల్లనే కదా భూమి ఈ తిరగటం వల్ల, లేక ఋతువులు ఆ సూర్యుడు వీటి ద్వారా వచ్చేస్తూ ఉన్నాయి. ఆ చలి వచ్చినప్పుడు భరించలేకపోతూ ఉంటావు, నీవే వెతుకుతూ ఉంటావు ఎక్కడ వేడి ఉన్నది అనుకుని వెతుకుతూ ఉంటావు. దొరికితే సంతోషమే, దొరకకపోతే ఆ చలిని నువ్వు సహించక తప్పదు. అలాగే వేసవ కాలంలో వేడి మండిపోతూ ఉంటుంది, రేకుల షెడ్డే అనుకోని ఇది ఏం చేస్తా మరి, అక్కడ నువ్వు ఫ్యాన్ వేసుకున్నా వేడే, నువ్వు వెతికినా దొరకకపోతే నువ్వేం చేయాలి, దాన్ని సహించుకోవాలి. అలాగే చల్లగా కొన్ని ఉంటాయి, వెచ్చగా కొన్ని ఉంటాయి. నీ శరీరమునకు ఈ ఆ గుణములు ఇలా, భూమి యొక్క గుణములు ఇలా, పంచభూతముల గుణములు ఇలా ప్రసరిస్తూ ఉంటాయి. అలాగే అవి నీకు కొన్ని సుఖంగా ఉంటాయి, కొన్ని దుఃఖంగా ఉంటాయి. బాగా తెలిసినప్పుడు ఏదైనా చలిగాసుకోవటానికి చేరితే అప్పుడు నీకు సుఖంగా ఉంటుంది. ఎండ బాగా ఎక్కింది, ఆ సూర్యుడు వచ్చాడని చెప్పి నువ్వు బయటికి వెళ్తే ఆ ఎండలో నీకు సుఖంగా ఉంటుంది. ఇంట్లోనే కూర్చొని ఉండి ఆ సూర్యుడు ఆ ఇంట్లోకి రాడే అంటే వస్తాడా? నీ ప్రయత్నాలు ఉండాలయ్యా వీటి కోసము. అలా సుఖం అనుకుంటావు కొన్ని, దుఃఖం అనుకుంటావు కొన్ని. నీకు అనుకూలమైనటువంటి దానిని సుఖం అనుకుంటావు, ఏదైనా సరే నీకు వ్యతిరేకమైన దానిని దుఃఖము అనుకుంటావు. ఇదే ప్రపంచంలో ఉన్నది చూడండి. ఇవి రెండే. అనుకూలమైనటువంటి వారు ఏది చెప్పినా ఆనందమే, తిట్టినా ఆనందమే. తిట్టించుకునేవాళ్ళు కొందరు పిల్లల దగ్గరకు వచ్చి, మా ఊరిలోనే జరిగినటువంటివి ఇవి. ఆ పిల్లలు చిన్నపిల్లల దగ్గరకు వచ్చి వాళ్ళ అక్క అంటూ ఉండేదట, అటు చిన్నపిల్లవాడు, ఒరే అయ్యా, ఒరే నానా, ఆ మాటలు వచ్చేటప్పుడు ఒరే అయ్యా, ఆ అంజే అమ్మ అను, ఆ అంజే అమ్మ అను అంటుండేదంట. అని అడేదో అంటే ఆ మాట అమ్మకి, అమ్మో చూసావా పరిస్థితులు అవి, మరి ఏం చేద్దాం, ఇలాంటి మాటలే మాట్లాడుకుంటూ ఉంటారు ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు. పాపం చాలామందికి ఇవి అశ్లీలమును అనిపించవచ్చు, అశ్లీలములు అనిపించవచ్చండి. ఎందుకనంటే మహాప్రాజ్ఞులు కదా, ఆయా మాటలని మాట్లాడేటటువంటి పాత్రలు, ఆ పాత్రలకు ఉచితమైన భాష ఉంటుంది. ఆ పాత్రోచితమైన భాషలను మనం తెలుసుకుంటూ ఉండాలి తప్ప, మేము చాలా గొప్పవాళ్ళమి, మహాప్రాజ్ఞులమి, ఇక మా ఎంతటి వారు లేరని విర్రవీగుతూ ఉంటారు కొందరు, అశ్లీలాలు మాట్లాడుతూ ఉన్నారు అని. ఇలాంటివి అన్నీ కూడా సహజమైనటువంటివి లోకంలో. నీకు ప్రకృతిలో అశ్లీలము లేదు, శీలము లేదు. నీ దగ్గర ఆడవాళ్ళుగా ముందు మంచి ప్రవర్తన, జనాల్ని మోసం చేయడానికి మాత్రం తయారై కూర్చుంటారు, అశ్లీలములుగా మాత్రం కనపడుతూ ఉంటుంది ఇవన్నీ. ఇది లోక సహజం ఇది. కనుక నీ యొక్క నీవే తెలుసుకుంటూ ఉండాలి వీటిని, నీవే వాటిని తెలుసుకుంటూ కొన్ని సుఖమని కొన్ని దుఃఖమని నీవు అనుకుంటూ ఉంటావు. మరి ఇవి రాకుండా ఉండకూడదా అంటే, లేదయ్యా, రావాల్సిందే. కాలానుగుణముగా వస్తూనే ఉంటాయి. ఇవి తిరగకుండా స్తంభించిపోయింది అనుకోండి, ప్రకృతి ఏమవుతుంది? ప్రళయం అయిపోతుంది. అది ఇది వస్తూనే ఉంటాయి. ఇవి ఆగమాహ రాక ఉంటాయి, అవే నిరంతరము స్థిరంగా ఉండవు సుమా. అపాయినహ పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ ఏది ఒక్కటి కూడా స్థిరంగా ఉండదు. అది చలికాలం ఒక్కటే ఉంటుందా ఎప్పుడును? అలాగే ఎండాకాలం ఒక్కటే ఉంటుందా ఎప్పుడును? ఉండదు. రాక పోక ఇలా జరుగుతూనే ఉంటాయి. అలాగే సుఖమని దుఃఖమని నీకు అనిపిస్తూనే ఉంటాయి. అనుకూలమైనటువంటిది సుఖంగాను, ప్రతికూలమైనటువంటిది దుఃఖంగాను అనిపిస్తూనే ఉంటుంది. వీటిని నువ్వేం చేయాలి అంటే ఓర్చుకో. నువ్వేం చేయలేవు, ఈ ఇంద్రియాలు నీ దగ్గర ఉన్నాయి, ఆ గ్రహించేయి. అవతలేమో గుణాలు ఉన్నాయి, పంచభూతములు, ప్రకృతి, ఇలా ఓర్చుకోవయ్యా. నువ్వు దాన్ని సహించు,
అంతకు మించిక వేరు మార్గము లేదు అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అంటే ఇది తెలుసుకోవాలి, ఇవి దేని వలన వస్తూ ఉన్నవో తెలుసుకొని దాన్ని సహించేటటువంటి దానిని అలవాటు చేసుకోవాలి. ఇవి శరీర గుణములు, ప్రకృతి గుణములు, ఇవి వీటి గుణములు. మరి నేనెవరిని అంటే నేను జీవుడను. ఎవరికి చెందినవాడిని? పరమాత్మకు. ఈ జ్ఞానం కావాలి అని చెబుతూ ఉన్నాడు ఆయన. సరే, ఓర్చుకుంటామండి లేదా ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. ఏది చల్లదనానికి వేడి, వేడిదనానికి చల్లదనం, ఇవి తెచ్చుకోగలం. కానీ కొన్ని భావాలు కలుగుతూ ఉంటాయి, కష్టాలు సుఖాలు అనేటటువంటివి. ఇష్టమైనటువంటి వారికి ఆ ఇష్ట వియోగము వారి శరీరాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. మరి కర్మానుసారంగా రోగాలు వస్తూ ఉంటాయి. బాధపడుతూ ఉన్నా మన వాళ్ళు బాధపడుతూ ఉన్నారని మనం బాధపడుతూ ఉంటాం, చనిపోయారని బాధపడుతూ ఉంటాం. ఇవి తప్పదు కదా. ఇలాంటి స్థితిలో ఏం చేయాలి? అన్నింటికీ ప్రత్యామ్నాయాన్ని తెచ్చుకోలేరు. ఇక ఒక్కటే, ఇవి తెలుసుకుని ఓర్చుకుంటూ పరమాత్మ ధ్యానం చేసుకోవాలి అనే సంగతి తర్వాత చెబుతాడు ఆయన. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కనుక చెప్తూ ఉన్నాం వాటికి మార్గం ఇది అని. అవి రాకపోక కలిగినవే, ఇవేమీ కష్టాలు కలకాలం కాపురం చేయవు అనే సామెత కూడా ఉంది. ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయా? ఉండవు, సుఖాలు కూడా వస్తూనే ఉంటవి అన్నారు. ఏమిటి కష్టము సుఖము తెలుసుకోవటం అనంటే, మరి కష్టమేమిటి సుఖమేమిటి అనంటే, ఒక పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ రోజు ఒక లోడు ఎత్తాలి. ఏమిటనంటే మినుములు, పెసలు, ఇవన్నీ 100 కిలోలు ఒక క్వింటాల్ అంటారు. అవి కాటా వేసి లోడ్ చేస్తూ ఉంటారు, ఎత్తుతూ ఉంటారు. 100 కిలోలు బరువు మోశారు. రేపు ధాన్యం లోడ్ ఎత్తాలి. ఈ ధాన్యాన్ని ఒక 50 కిలోలే ఒక టిక్కీ అని ఏదో అంటుంటారు దానిని, 50 కిలోలతో కాటా వేసి వాటిని ఎత్తుతారు. ఇవ్వాలనుకుంటాడు వాడు, ఎంత హాయిగా ఉందిరా ఈరోజు, ఎందుకనంటే నిన్న 100 కిలోలు మోసాంగా, వాళ్ళ హాయిగా ఉంది, ఏమీ మొయ్యలేదండి. ఆ షావుకారు ఎత్తిస్తూ ఉంటాడు, ఆయనకు అసలు నిన్నటి బరువు తెలియదు, ఇవాళ తేలిక తెలియదు. అంటే మనం చేసే పనులలో తేలికైనటువంటి కష్టాన్ని సుఖము అనుకుంటూ ఉన్నాం. నిజానికి ప్రకృతిలో తేలికైన కష్టమే సుఖం అనిపిస్తూ ఉంటుంది. నిజానికి సుఖము అని అంటే ఇక్కడ లేదు. మరి ఎక్కడుంది అని అంటే పరమాత్మ దగ్గరే ఉంటుంది. ఆ ఖమ్ అనే గుణం ఉన్నదే. ఖమ్ అంటే పరమాత్మ అని అర్థం. ఉపనిషత్తులు చెబుతూ ఉంటాయి, ఖమ్ బ్రహ్మ ఖమ్ బ్రహ్మ అంటూ. ఇసు అనేది ఉపసర్గ. సుఖం అంటే తరగనటువంటిది. ఈ ఆనందం అనేది ఏది ఉందో అది తరగనిది ఉన్నవాడు పరమాత్మ. కావాలంటే అక్కడికి పో అని మనం చెప్పుకుందాం. మరి సహిస్తే ఏమవుతుందండి? ఒకవేళ పరమాత్మ అంటే తెలియలేదు అనుకోండి. సరే, సహిస్తే ఏమవుతుంది అని అంటే ఎందుకు సహించాలో చెబుతూ ఉన్నాడు ఆయన. ఎం హి న వ్యధయంతి ఏతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. ఏతే, ఈ చెప్పబడినటువంటి ఈ మాత్రా స్పర్శలని చెప్పాను. ఈ విషయములు వీటిని ఎవడిని, ఇవి ఎవడిని అయితే నవ్యధయంతి కష్టపెట్టవో, ఇవి ఎవడిని కష్టపెట్టవో అదిగో అటువంటి వాడు అమృతత్వమునకు కల్పుడు, సమర్థుడు అన్నమాట. కష్టపెట్టకుండా ఉండాలి అని అంటే ఎలాగండి అంటే, సుఖం వచ్చినప్పుడు ఎగిరి పడకుండా, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉన్నట్లయితే. ఇది కూడా అభ్యాసమే చేసుకోవాలి. సుఖానికి దుఃఖానికి ఇక్కడ సుఖదుఃఖములు అనేటటువంటి నీ భావనలేగా. నీ యొక్క అనుకూల జ్ఞానము సుఖం అనుకుంటున్నావు, ప్రతికూల జ్ఞానాన్ని దుఃఖం అనుకుంటూ ఉన్నావు. ఈ అనుకూలము ప్రతికూలము విడిచిపెట్టు, ఏమవుతుంది? అదే సమత్వము. అంటే అనుకూలాన్ని వ్యతిరేకాన్ని విడిచిపెడితే అప్పుడు సమత్వము అంటారు దానిని. నీవు కానీ అలా ఆగలేవు కదా. అలా ఆగి చూసినట్లయితే నీకు నీకు సమానత్వము కనిపిస్తూ ఉంటుంది. దీన్ని అభ్యాసం చేసుకోవాలి. ఒక రోజులోనో లేదా ఒక పూటలోనో వచ్చేది కాదు ఇది. దీన్ని అభ్యాసం చేసుకుంటూ నేను పరమాత్మకు చెందినవాడిని, ఈ బయట ఉన్నవి నాకెందుకు
అనుకుంటూ ఆ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని చెప్పాడు కదా పరమాత్మ అని మొదట్లో కష్టము సుఖము అనిపించవచ్చు కానీ క్రమంగా వాటిని ఓర్చుకో సమత్వం చూడు ఈ సమత్వం చూడటము అని అంటే అదిరిపడకుండా ఉండటమే ప్రతి చిన్న లాభానికి గంతులేస్తారు ప్రతి చిన్నది ఏదో సుఖం అనిపిస్తే ఇక పట్ట పగ్గాలు లేకుండా ఉంటారు ఏదైనా కాస్త చిన్నది కష్టము అనిపించేది వస్తే కుంగిపోతారు అమ్మో ఇంకేముంది ఇక నా బ్రతుకు అయిపోయింది అని పెద్ద శోకనాలు పెడుతూ ఉంటారు కేకలేస్తూ ఏడుస్తూ పది మందికి చెబుతూ గుండెలు బాదుకుంటూ దేవుడు చూడండి నాకు ఎంత కష్టం పెట్టాడో అని బెంబేలెత్తిపోతూ ఉంటారు కాస్త ఏదైనా మంచిది లాభం లాంటిది కలిగింది అనుకోండి ఆహా నా తెలివితేటలు నేను సంపాదించా నా వలన వచ్చింది నేనే చెప్పేవాడికి నేను చెప్తేనే వాడికి కూడా వచ్చింది తనే ప్రపంచం అన్నట్లుగా ఈ లాభం వచ్చినంతసేపు తాను నష్టం వస్తే ఆడి కర్మ నేనేం చేయను నేను చెబితే ఎన్నాడో చచ్చాడా అంటూ ఉంటారు ఇలా అలా కాదయ్యా ఆ రెండింటి యందు కూడా క్రమంగా అభ్యాసం చేసుకో అక్కడ సమముగా ఉండాలి అంటే ఇక్కడ మరొక అర్థాన్ని కూడా పెద్దలు చెబుతారు ఈ సమానంగా ఉండాలి అని అంటే ఎలాగయ్యా అంటే సమంగా చూడటము అని అంటే మరి పరమాత్మ చెప్పలేదు అనేటటువంటిది కాదు గీతలో ఉన్నటువంటి పదముల యొక్క అర్థాన్ని చూస్తే మా అంటే లక్ష్మీదేవి మా ఇందిరా లోకమాత మా రమా మంగళదేవత అంటూ ఆ అమరకోశం ఒక నిఘంటువు డిక్షనరీ ఈ పదములను తెలియజేస్తూ ఉంటుంది ఆ మాతో కూడినటువంటి వాడు సముడు సమా అంటే మాతో కలిసి ఉన్నటువంటి వాడు అప్పుడు ఎవడు ఈ సముడు పరమాత్మ నీకు సుఖం వచ్చినా పరమాత్మే కల్పిస్తున్నాడు అనుకో నీకు దుఃఖం అనిపించినా పరమాత్మే కల్పిస్తున్నాడు అనుకో నువ్వు పరమాత్మనే చూడు పరమాత్మ సృష్టే కదా ఇది స్వామి నా ప్రారంధాన్ని నువ్వు ఇలా అనుభవింపచేస్తూ ఉన్నావా అని అనుకో అప్పుడు నీకు అమృతత్వం కలుగుతుంది మృతత్వం లేదు అంటే నీకు నాశనం లేదయ్యా అమృతత్వం కలుగుతూ ఉన్నది నీకు అనే విషయాన్ని కూడా మనము దీని నుంచి తెలుసుకోవచ్చు అని మనము ఎక్కడి నుంచి గ్రహిస్తూ ఉన్నామని అంటే నే గ్రహించింది చెబుతూ ఉన్నా కష్టమైన సుఖమైన పరమాత్మ అనే సంగతి పిల్లలోకాచార్య స్వామివారు శ్రీవచన భూషణం అనే గ్రంథంలో తెలియజేస్తారు మన కర్మానుసారంగా వస్తూ ఉన్నవి ఇవన్నీ మరి ఇవి ఎందుకు రావాలండి అని అంటే ఎప్పుడో అనాదిది దీనికి మరొక సమాధానం అంటూ ఉండదు ఎప్పుడు మొదలైందో తెలియదు కనుక ఇలా వస్తూనే ఉంటాయి ఇవి ఆ వచ్చినప్పుడు మన జ్ఞానము పెద్దల వలన విని కానీ మన జ్ఞానము పరిచేసి కానీ ఇది పరమాత్మ వలన వస్తూ ఉన్నవి ఆ పరమాత్మ దయ ఎవరైనా తిట్టారనుకోండి ఏదో ఆ పరమాత్మలా నా ఈ పాపకర్మని ఇలా తీసేస్తూ ఉన్నాడు ఎవరైనా పొగిడారనుకోండి ఆహా నా పుణ్యకర్మని పరమాత్మ ఇలా వారికి పనిచేస్తూ ఉన్నాడు ఇది అలవాటు చేసుకో అలవాటు చేసుకున్నట్లయితే నీకు పుణ్యపాపములు నశించిపోతాయి అప్పుడు నువ్వేమవుతావంటే అమృతత్వాయ కల్పతే అమృతత్వాన్ని పొందుతావు నీవు ఎటువంటి సందేహము లేదు అని పరమాత్మ ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఇంకా వరుసనే మనం తెలుసుకుందాం శ్రీకృష్ణ శరణం మమ జై శ్రీకృష్ణ